అందరికీ నమస్కారం, నేను మై రాఘవేంద్ర. వెల్కమ్ టు ఎస్టీఎం మెడ్యూజెట్ ఛానల్. అద్దాలు పెట్టుకున్నానని స్టైల్ అనుకోదండి, చాలా ఎండ్ అయితే ఎక్కువ ఉంది, దానికన్నా పెట్టుకున్నాను. కొత్తగా మా ఛానల్ చూసినవారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రజెంట్ అయితే మనం కరెక్ట్గా అయితే రైల్వే కంబీల్ ఉన్నాయి కదండి, దాని మీద అయితే ఉన్నాం. ఇక్కడైతే కూడా మొత్తం అంతా రోడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తార్ రోడ్ అంతా కూడా వేసేస్తారు, పెయింట్ వర్క్ అంతా కూడా అయిపోయిందండి. మొత్తం అంతా కూడా పెయింట్ వర్క్ అంతా కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఎక్స్పాన్షన్ జాయింట్స్ ఉంటాయి కదా, అవి ఒక్కటి చేసేస్తున్నారు. ఇక్కడ మ్యాక్సిమం ఒక 5-6 ఉన్నాయి ఎక్స్పాన్షన్ జాయింట్స్, అవన్నీ అయిపోయినాయంటే మొత్తం మనకైతే కంప్లీట్ అయిపోయినట్ల. 95 to 100% మధ్యలో అయితే అయిపోయిందండి రోడ్ వర్క్ అయితే. ఇక్కడ బ్రిడ్జ్ పైన అయితే వర్క్ అయితే అయిపోయింది. కానీ చిన్న బ్యాడ్ న్యూస్ ఏమంటే, నడిమొంగ సెకండ్ బ్రిడ్జ్ కడుతున్నారు కదండి, అది అయిపోయిన వరకు ఇదైతే ఓపెన్ చేయరంట, మనకి అలో చేయరంట, పబ్లిక్కి అలో చేయరు. మేబీ ఈ మంత్ ఎక్స్టెన్షన్ లేదంటే నెక్స్ట్ మంత్ వరకు అవుతుంది, కరెక్ట్ డేట్ అయితే చెప్పలేనండి. మీకు ఓపెన్ చేసేకి కనీసం అంటే 1 or 2 days ముందరైతే ఇంకా నెక్స్ట్ టైం అయితే అప్డేట్ వస్తుంది. ఇంక ఈరోజు ఓపెన్ చేస్తారు, రేపు ఓపెన్ చేస్తారు, ఒక 10 డేస్లో ఓపెన్ చేస్తారని మాత్రం చెప్పాను ఇంకా నేను, ఎందుకంటే ఇదే లాస్ట్ అప్డేట్. మ్యాక్సిమం దీని గురించి ఎప్పుడు ఓపెన్ చేస్తారనేసి, నడిమొంగలో సెకండ్ బ్రిడ్జ్ కడితే కడుతున్నారు, నేను డైలీ అయితే అప్డేట్ మ్యాక్సిమం అయితే ఇస్తున్నాను. ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యేదంక వరకు మనకి ఇదైతే అలో చేయరు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అక్కడ చిన్న నేరో కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం పోస్ట్పోన్ చేశారు. ఓకే అండి, చెప్పినట్లుగా ఫ్రైడే అండ్ సాటర్డే అప్డేట్ అండి. నిన్న పొద్దున్న నుంచి ఈరోజు సాటర్డే ఈవినింగ్ వరకు అప్డేట్ ఇస్తున్నాను. సాటర్డే ఈవినింగ్ ఫైవ్ వరకు తీసిన వీడియో మీకు అప్డేట్ ఇస్తే ఇస్తున్నానండి. ఫ్రైడే వచ్చేసి ఇక్కడ థర్డ్ వాల్కి అయితే కాంక్రీట్ వేయడానికి మిషన్ అయితే వచ్చేసింది, కాంక్రీట్ అయితే వేసేస్తున్నారు. ఫ్రైడే ఈవినింగ్ అంతా కాంక్రీట్ అయితే అయిపోయిందండి. నైట్ ఏమైందంటే అక్కడ పనులు అవన్నీ పెట్టుకుంటారు కదా, వాళ్ళు కొట్లాడడం వల్ల అక్కడ ట్రాఫిక్ అయితే జామ్ అయితే అయ్యిందండి. వీళ్ళు ఇది బేస్ చేసుకొని తర్వాత వచ్చేసి ముందు అక్కడ మనకి ఆల్రెడీగా సెకండ్ బ్రిడ్జ్ చిన్నగా ఉండడం వల్ల ప్రజెంట్ అయితే మనకు టవర్ క్లాక్ బ్రిడ్జ్ ఓపెన్ చేయడం లేదు. ఇది ఇంకో బ్రిడ్జ్, సెకండ్ బ్రిడ్జ్ మనకు ఓపెన్ అయిన తర్వాతనే టవర్ క్లాక్ బ్రిడ్జ్ అనేది ఓపెన్ చేస్తామని చెప్పేసి అన్నారు. మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారు, May 20th లోపల ఓపెన్ చేస్తామన్నారు, అది ఇంకా పోస్ట్పోన్ అవుతుందా లేదంటే ఇంకా ఓపెన్ చేస్తారా అనేది పెండింగే. నెక్స్ట్ ఇచ్చేసి ఇక్కడ మనకు బాటా షోరూమ్ ముందరైతే కాలువ అయితే తవ్వారండి, డ్రైనేజ్కి కడ్డీలు అయితే అల్లేశారు ఆల్రెడీగా. ఇంకా బెడ్డింగ్ అయితే వేయాలి, మొత్తం సైడ్ వాల్స్ కట్టేసి బెడ్డింగ్ అయితే వేయాలి దీనికి. నెక్స్ట్ అలాగే మనం టవర్ క్లాక్ బ్రిడ్జ్ మీద వెళ్దామండి. బ్రిడ్జ్ మీదకి వెళ్తే కనుక బెంగళూరు బేకరీ ముందర నుంచి ఆల్మోస్ట్ ఆల్ శాంతి థియేటర్ ఉంది కదండి, ఆటు వరకు అయితే వచ్చేసింది బెడ్డింగ్ అంటే డ్రైనేజ్ అయితే వచ్చేసింది. ఇంక ఇదంతా కూడా కావాల్సి ఉంటుంది, అదైతే పెండింగ్ అయితే ఉంది. ఇంకా మనకు అప్ టు బాటా షోరూమ్ వరకు అయితే వేయాలండి, ఇంకా అంటే శాంతి థియేటర్ దగ్గర నుంచి బాటా షోరూమ్ వరకు వేయాల్సి ఉంటుంది ఇంకా అప్ టు. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఆల్ పెండింగ్ పెయింటింగ్ వర్క్ కానీ రోడ్ వర్క్ కానీ అంతా కూడా అయిపోయిందండి. టవర్ క్లాక్ బ్రిడ్జ్ మీద మ్యాక్సిమం వర్క్ అయితే అయిపోయిందండి. టవర్ క్లాక్ బ్రిడ్జ్ మీద ఇంకొక 3% or 4% అయితే వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. పెయింటింగ్ కానీ తార్ రోడ్ అంతా కూడా వేసేస్తారు. ఇంకా మీరు ఇక్కడ చూస్తే కనుక మనకు ఇక్కడ మనకి పోయే చోట అంటే కింద పక్కన సర్వీస్ రోడ్ టవర్ క్లాక్ మనకి కోట్ రోడ్ నుంచి సర్వీస్ రోడ్ టవర్ క్లాక్ పోయే చోట అంతా కూడా మ్యాక్సిమం అయితే వర్క్ అయితే అయిపోయిందండి. డ్రైనేజ్ వర్క్ కానీ దాని మీద స్లాబ్ అలాగే టైల్స్ అవన్నీ కూడా అయిపోయినాయి. ఇంక ఇక్కడ లైట్ పోల్ బ్రిడ్జ్ మీద లైట్ పోల్స్కి అంతా కూడా వైరింగ్ అనేది వైరింగ్ కోసం అనేది పైప్ అయితే కనుక మొత్తం అంతా కూడా లాగుతున్నారండి. మొత్తం అంతా కనెక్ట్ అయితే చేస్తున్నారు, అంతా కూడా మొత్తం అంతా కూడా అంటే అవతల సైడ్ కానీ యువతల సైడ్ కానీ అంతా కూడా. ఇంక ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ అయితే ఉందండి, ఇక్కడంతా కూడా పెయింట్ అయితే కొట్టాలి. ఇక్కడ మనకి బిట్కి కనెక్టింగ్ ఉంటుంది కదండి, ఆ కనెక్టింగ్ పాయింట్స్ అయితే ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది. ఇక్కడ మనకి కోట్ రోడ్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకు కోట్ రోడ్కి పోయే చోట లెఫ్ట్ సైడ్ అండి, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడంతా కూడా చుట్టూతా కూడా కింద పక్కన బార్డర్ మాదిరి వేసేసారు. మోస్ట్ అదైతే గార్డెన్ అయితే ఉండొచ్చు. ఇంక ఇవన్నీ కూడా కొంచెం పెండింగ్ అయితే ఉన్నాయండి, కనెక్టింగ్ బిట్కి కనెక్టింగ్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి ఒక 5-6. అవి వేసేసి తగిన ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్లండి బ్రిడ్జ్ మీద రెండు పక్కల. ఇది వచ్చేసి మనకు కోట్ రోడ్ దగ్గర నుంచి మేము ప్రకాష్ రోడ్కి వెళ్తాం కదండి, ప్రకాష్ రోడ్ ముందర పక్కల అంటే రైల్వే కంబీల్ దగ్గర అంతా కూడా కింద పక్కన బెడ్డింగ్ అయితే వేయాలంట అండి. బెడ్డింగ్ వేసేసి ఇంకా
అవన్నీ పెట్టేసి ఇంకా పుష్ చేసుకుంటూ వస్తారు రైల్వే ట్రాక్ కింద. అదిగోండి ఈ బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ఇది ఇవన్నీ కూడా చేయాలి, కనెక్షనింగ్ కనెక్టింగ్. ఇంక ఇది మనం ఇట్లా వెళ్ళినామంటే మనం నడివంక దగ్గరికి వెళ్తామండి. ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. తార్ రోడ్ మన 3 డేస్లో మొత్తం అంతా యూతల, తర్వాత అవతల సైడ్ అంటే మనం నడివంక దగ్గర నుంచి టవర్ క్లాక్, టవర్ క్లాక్ నుంచి నడివంక పోయే రూట్, రెండు పక్కల మొత్తం అంతా బ్యాలెన్స్ ఉన్న తార్ రోడ్ అయితే మొత్తం అంతా వేసేస్తారండి. ఇది కింద పక్కన అండి. ఈ కింద పక్కన వచ్చేసి ఇది ఇంకా పెండింగ్లోనే ఉంది. అవతల సైడ్ అయితే అవుతుంది కానీ యూతల సైడ్ పెండింగ్ పెట్టారు అండర్ పాస్ వర్క్. ఇది వచ్చి 4th రోడ్ అండి. మనకి 4th రోడ్ మసీద్ దగ్గర అయితే మొత్తం అయితే డ్రైనేజ్ వర్క్ అయితే అయిపోయిందండి. ఇక్కడంతా కూడా మట్టి వేసి లెవెల్ అయితే చేస్తున్నారు. మనకి ఇక్కడ మ్యాక్సిమం అంటే మసీద్ దగ్గర మ్యాక్సిమం ఒక 10 ఫీట్ లోపలైతే సర్వీస్ రోడ్ అయితే వస్తుందండి. కానీ పీటీసీ సైడ్ మాత్రం మనకి ఒక 15 ఫీట్ అబోవ్ అయితే సర్వీస్ రోడ్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు 4th రోడ్ మధ్యలో వరకు అయితే అయినా మనకు స్లాబ్ అనేది డ్రైనేజ్ మీద స్లాబ్ అయితే వేసేశారు. ఇంకా మనకి మోర్ ముందర వరకు బ్యాలెన్స్ అయితే ఉంది. అలాగే 5th రోడ్ దగ్గర కూడా మనకి డ్రైనేజ్ వర్క్ పెండింగ్ అయితే ఉంది. ఇక్కడంతా కూడా కంకర్ అయితే వేసేసారండి. ఇదంతా కూడా వేసేస్తారు. ఇంకా మట్టి అంతా కూడా మసీద్ ముందర అయితే మట్టి అంతా వేసేస్తున్నారు అంతా కూడా. అలాగే మనకి లండన్ మిషన్ స్కూల్ దగ్గర నుంచి మనకు 2nd రోడ్ కొంచెం యూతల వరకు అయితే ఇంకా డ్రైనేజ్ వర్క్ అయితే ఉంది. అది కూడా చేస్తున్నారు. అది కూడా మ్యాక్సిమం ఒక 3 to 4 డేస్ లోపల అయిపోతుంది. ఇక్కడంతా కూడా మనకి మోర్ దగ్గర నుంచి ఇంకా యూతల్ సైడ్ 4th రోడ్ వరకు అంతా కూడా మట్టి అయితే వేసేసారండి. డ్రైనేజ్ వర్క్ అయిపోయిన చోట అంతా కూడా మట్టి అయితే వేసేసారు. ఇంక ఈరోజు వచ్చేసి ఈవినింగ్కి ఇక్కడ చూడండి, ఈ థర్డ్ వాళ్ళకి కింద పక్క నుంచి ఇంకోటి అయితే వేసేస్తున్నారండి. నిన్న నైట్ వేసేశారు కదా, దాని మీద మళ్ళీ ఇంకో లేయర్ వేసేశారు. వేయడానికి అంతా కూడా రెడీ చేస్తున్నారు. కాంక్రీట్ మిషన్ కూడా వచ్చేసింది. ఇంక ఇది వేసేస్తే ఇక్కడకి థర్డ్ లేయర్లో 2nd బిట్ అయితే అయిపోతుందండి. మళ్ళీ లాస్ట్కి కూడా వర్క్ అయితే చేస్తున్నారు. కడ్డీలు వచ్చి అలుతున్నారండి మళ్ళీ థర్డ్ లేయర్ కూడా వేయడానికి. ప్రెజెంట్ అయితే ఇదే అండి అప్డేట్. మరో వీడియోతో మరీ కలుస్తాను. బాయ్, జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.